బిర్యానీ ఎన్ని రకాలుగా చేసినా ఎన్ని ఐటమ్స్ తో చేసినా మనకి ఇష్టమైనది బిర్యానీయే సో అలాంటి ఇంకొక ఐటమ్ పంచకాయ పంచకాయ బిర్యానీ చాలా పాపులర్ పెళ్ళిల్లో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి పెళ్ళిలో పెడతారు ఎందుకంటే నాన్ వెజ్ పెట్టలేని వాళ్ళందరూ ఇలా పంచకాయ బిర్యానీ పెట్టి సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తారు వచ్చిన గెస్ట్లని కరెక్ట్ గా చేసుకుంటే ఈ పంచకాయ బిర్యానీ కూడా నాన్ వెజ్ బిర్యానీకి కాంపిటీషన్ ఇచ్చేది ఎందుకంటే అంత టేస్ట్ ఉండిద్ది చేసుకోవడానికి చిన్న చిన్న టెక్నిక్స్ కావాలి అంతకంటే ముందు దీన్ని కట్ చేయడానికి ధైర్యం కావాలి ఎందుకంటే చాలా కష్టంగా ఉంటుంది అంత జిగురు జిగురుగా ఉంటుంది అంటుకుంటూ ఉంటుంది సో అలా అంటుకోకుండా ఉండాలి అంటే ఇది కట్ చేసే ముందు చేతులకంతా నీట్గా ఆయిల్ పెట్టేసుకున్నాం అనుకోండి మన చేతులకు అంటుకోకుండా ఉండేది ఆ జిగురు అనేది సో అందుకని ముందుగా చేతిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఈ పంచకాయని కట్ చేసుకుందాం ఇలా ఉండేది లోపల నుంచి చూడడానికి ఈ జిగురు అంతా చాలా బంక బంకగా ఉండేది చేతులకంతా అంటుకొని నల్లగా అయిపోతూ ఉంటుంది సో అందుకని ఆయిల్ రాసుకున్నాము దీని తలకాయ కూడా తీసేద్దాం ఇలా కట్ చేసుకుంటారు కదా చూడండి ఇలా చూడడానికి క్రొకడైల్ స్కిన్ లాగా ఉంది ఇది ఈ గ్రీన్ పార్ట్ అంతా పోయేలా కట్ చేయండి ఇది అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే కట్ చేసి ఇస్తారు మీరు ఇలా ఇంటికి తెచ్చుకొని కష్టపడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ముక్కలు కొట్టిస్తారు వాళ్ళే ఇలా పంచకాయ స్కిన్ అంతా తీసేసిన తర్వాత దీన్ని ఈ లోపల భాగాన్ని వాడి మనం బిర్యానీ చేసుకుంటాము ఈ లోపల భాగం మొత్తం ఈ మధ్యలో టెంక తప్ప మిగిలిందంతా ఎడిబిలే కట్ చేసుకునేటప్పుడు దీనికి కొంచెం తీసి పక్కన పడేయచ్చు ఈ విత్తనాలు కూడా పండ అయిన తర్వాత గట్టిగా ఉంటాయి కచ్చికాయగా ఉన్నప్పుడు మనకి ఎడిబులే అంటే తినేయచ్చు వీటిని సో ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుందాం ఈ మధ్యలో కోరపాటు ఉంది కదా ఆ ఒక్క ముక్క తప్ప మిగిలిన కాయంతా మనకి ఎడిబులే దీన్ని ఒక్కదాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకోండి ఇలా మీకు కావాల్సిన సైజుల్లో ఈ పంచకాయని కట్ చేసుకోండి చూడండి ఈ జిగురు గురించి నేను చెప్పింది అందుకే ఆయిల్ పెట్టుకున్నాము అదే ఆయిల్ పెట్టుకోకపోతే దీన్ని కడుక్కోవడానికి చచ్చిపోతాం మనము చేతులు అరిగిపోయే వరకు కడుగుతూనే ఉండాలి అందుకని జాగ్రత్తగా ఆయిల్ పెట్టుకొని కట్ చేయండి ఇప్పుడు ఈ ముక్కల్ని మీరు మజ్జిగలో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా డైరెక్ట్గా ఉరుకుతున్న నీళ్ళలో వేసేయచ్చు ఇలా ముక్కల్ని వేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు ఈ ముక్కల్ని అట్లీస్ట్ ఒక 70% వరకు కుక్ చేసుకున్నాము మిగిలిన 30% మనకి బిర్యానీతో పాటు కుక్ అవుతుంది అప్పటి వరకు ఇది హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఈ పనసకాయని వేడి నీళ్ళలో వేసుకొని 5-6 మినిట్స్ ఉడకబెట్టుకుంటే ఇది సాఫ్ట్గా ఇలా కుక్ అయిపోతుంది టెండర్గా చూడండి ఇలా అంటే ఇలా నలిగిపోవాలి ఇంత సాఫ్ట్గా కుక్ చేసుకోండి ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న వాటన్నింటినీ తీసి ఒక బౌల్లో పెట్టుకుందాం నీళ్ళు రాకుండా ఈ ఉడకబెట్టుకున్న పనసకాయల్ని కాస్త చల్లార్చుకొని వీటికి లైట్గా మ్యారినేట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం దాని తర్వాత వీటితో బిర్యానీ చేసుకుందాము ఇప్పుడు దీనికి మనం మసాలా వేసి మ్యారినేట్ చేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి ఈ ముక్కల్ని ఈ మసాలా అంతా బాగా పట్టేలా మ్యారినేట్ చేయండి ఇలా మ్యారినేట్ చేసుకుందాన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము వేడెక్కిన ప్యాన్లో కొంచెం ఆయిల్ ఈ ఆయిల్లో మనం మ్యారినేట్ చేసుకున్న పంచకాయ ముక్కలు ఇలా బాయిల్ చేసి ఫ్రై చేసుకోవడం వల్ల దీనికి ఒక మంచి టెక్స్చర్ వచ్చింది తినడానికి మనకు కూడా కొంచెం నాన్ వెజిటేరియన్లా అనిపించింది ఇలా అన్ని ముక్కల్ని ఆయిల్లో పెట్టేసుకోండి ఈ ముక్కల్ని జాగ్రత్తగా ఆయిల్లో కలుపుతా ఫ్రై చేయండి ఇలా ఈ ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ పంచకాయ పండించేది ఇండియా సౌత్ ఇండియాలో ఈ పంచకాయని చాలా విపరీతంగా తింటారు చాలా ఎక్కువగా కూడా పండిస్తారు కేరళ ఈ ప్రాంతంలో వాళ్ళ కన్సంప్షన్ కూడా చాలా హైగా ఉండిద్ది మొత్తం ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసేది అధిక శాతం మన ఇండియాదే ఇది తినడానికే కాదండి చూడడానికి కూడా కొంచెం చికెన్ ముక్కల్లాగే ఉన్నాయి కరెక్ట్గా చూస్తే అందుకనే ఇది ఇమిటేషన్ మీట్ అంటే వెజిటేరియన్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇమిటేషన్ మీట్ లాగా అని చెప్పి ఈ పంచకాయని ఇస్తూ ఉంటారు ఇప్పుడు దీంట్లో ఒక కప్ అంతా పెరుగు అలానే ఒక చెంచాడు అంతా బిర్యానీ మసాలా ఈ పెరుగు ఈ బిర్యానీ మసాలాని ఇందులో బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొన్ని పుదీనా ఆకులు కొన్ని పచ్చిమిరపకాయలు అలానే బ్రౌన్ ఆనియన్స్ వీటన్నిటిని వేసి ఒకసారి కలిపేసి ఈ ముక్కలకి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఈ పుదీనా ఈ పచ్చిమిరపకాయలు ఈ కొత్తిమీరని బాగా కలిపేసుకోండి కలిపేసుకొని ప్రతి పీస్ అడుగు భాగం అంటేలాగా ఇలా ఫ్లాట్గా స్ప్రెడ్ చేసుకోండి మనం రెగ్యులర్గా బిర్యానీ చేసుకుంటాం కదా ప్రతి పీస్ కింద టచ్ అయ్యేలా చికెన్ ముక్కలు అన్నిటి స్ప్రెడ్ చేసుకుంటాం కదా అలా ఈ ముక్కల్ని కూడా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసి ఇప్పుడు మంట ఆపేయండి ఈ పనసకాయ మిక్చర్ని ఇలానే పక్కన పెట్టుకొని మనం సపరేట్గా రైస్ కుక్ చేసుకొని దీనిపైన బిర్యానీలాగా వేసుకుందాం మన పనసకాయ మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో ఉప్పు ఈ నీళ్ళు సముద్రపు నీళ్ళలా ఉండాలి అంటే అంత ఉప్పుగా ఉండాలి ఒక 2 చెంచాల అంత నూనె ఇందులో హోల్ గరం మసాలా కొంచెం చెక్క కొంచెం షాయి జీరా కొంచెం బిర్యానీ పువ్వు కొన్ని ఇలాచి ఒక 2-3 లవంగాలు ఇలా ఒక బాయిల్ వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న బాస్మతి రైస్ రైస్ అంతా ఇందులో వేసుకున్న తర్వాత ఒక్కసారి కలపండి ఇలా ఒక్కసారి కలిపి వదిలేసేయండి ఈ బియ్యాన్ని ఈ నీళ్ళల్లో ఒక 7-8 మినిట్స్ ఉడికించి
తర్వాత తీసేసి మన పంచకాయ మిశ్రమం పైన వేసేసి ఒక 10 మినిట్స్ దమ్ పెట్టుకున్నాం అనుకోండి, మన రుచికరమైన అద్భుతమైన పంచకాయ బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు చూడండి, మన రైస్ ఒక 80% కుక్ అయిపోయింది. ఇలా ఈ రైస్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ఈ పంచకాయ ముక్కల పైన వేసుకోండి. మనం రైస్ అంతా స్ట్రెయిన్ చేసి దీనిపైన వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ రైస్ ఉడకబెట్టుకున్న నీళ్ళే ఒక గరిటెడు, మిగిలిన కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకులు, ఒక స్పూన్ అంతా కేవడ వాటర్ కానీ రోజ్ ఎసెన్స్ కానీ, కొంచెం కుంకుమ పువ్వు నీళ్ళు, ఇవన్నీ వేసుకొని దీనికి సరిపడే టైట్ లిడ్ పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ దీన్ని దమ్మించుకోండి. దమ్మించిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చి దీన్ని వడ్డించుకోవచ్చు. ఈ బిర్యానీని ఒక 10 నిమిషాల దమ్లో ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చాను. చూడండి రైస్ అంతా ఎలా కలర్ అయిందో, ఇలా కలర్ఫుల్గా పలుకులు పలుకులుగా ఉంటే మన బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. చూడండి సేమ్ చికెన్ ముక్కల్లాగే ఉంది కుక్ అయిన తర్వాత. మన పంచకాయ ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా, మటన్ చికెన్ ముక్కల్లాగా ఇలా దారాలు దారాలుగా వచ్చింది. చెప్పాను కదా కరెక్ట్గా చేసుకుంటే ఇది నాన్ వెజిటేరియన్ బిర్యానీకి కాంపిటీషన్ ఇచ్చిందని. చాలా ఎక్సలెంట్గా చాలా సూపర్గా ఉంది. మీరు కరెక్ట్ మసాలాలు వేసుకోండి, సపరేట్గా దీన్ని బాయిల్ చేసుకోండి. మిగతాదంతా సేమ్ నాన్ వెజిటేరియన్ బిర్యానీ ఎలా చేసుకుంటారో అలానే చేసుకోండి. నాన్ వెజిటేరియన్ అంత టేస్ట్ కాకపోయినా దాన్ని మ్యాచ్ అయ్యేంత టేస్ట్ వచ్చింది. సో తప్పకుండా ట్రై చేయండి ఈ పంచకాయ బిర్యానీ. మార్కెట్లో చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి, తెచ్చుకొని తప్పకుండా ట్రై చేయండి ఈ పంచకాయ బిర్యానీ.